ఆ ఒక్కటి ఉంది, ఇంకా మిగతా సత్త కమ్మ ఇంతుంది, ఇంతుంది కమ్మ మాట్లాడతాడు మీరు మనలోదే అది. అతడి అతనికి దుర్గుణాలు ఉండే, ఈ కమ్మ పమ్మ అనేటువంటి రెడ్డి అనేటి ఉండే. కానీ ఓవరాల్గా మనిషిని చూస్తే అనేది కొంత ఉంది. మా వాడు జగన్ గారు వాడి తప్పటి చూసేవాడిని, వాడి బుద్ధి ఉందో నాకు బాగా తెలుసు. నాకు రాజశేఖర్ మంచి ఫ్రెండ్ ఎప్పుడు రాజశేఖర్ చెప్పాడు, దివాకర్ ఇప్పుడు పవన్ రెడ్డి వాని ఫ్రెండే, మా వాని ఫ్రెండే, ఏం చేస్తాము దివాకర్, ఈయనకి అన్ని వాళ్ళ తాత బుద్ధి లేదు, నన్ను ఏం ఇవ్వంటావు అన్నారు. వాళ్ళు చదువుకోరని లండన్ పంపించాడు, నేను మా వాడిని స్విట్జర్లాండ్ పంపించే, వాడిని లండన్ పంపించాడు. వచ్చి చాలా అతి చేస్తానంటే బెంగళూరులో కాపులు పెట్టాడు నా దగ్గరికి రాజశేఖర్ మామూలుగా చాలా బాగా మాట్లాడుకున్నాను. రాజశేఖర్ ఏ దివాకర్ వీళ్ళు పవన్ కూడా అంతేనా, నేను వాడిని బెంగళూరు కొంచెం ఈ రాకుండా వీళ్ళు మద్రాసు పంపించాడు. వీడు మా వాడు వస్తుండే విమానం టిక్కెట్ల మీనాడు, వీడు విమానం టిక్కెట్ అమ్మినాడు అంటే తన కాళ్ళపై తను నిలబడాలా బ్రతకాలని ఉద్యోగం చేసినట్టు. నేనే 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి ఉద్యోగం పెట్టుకున్నాను, వారికి వచ్చింది 50,000 కూడా రాలే. బాగుంది, ఒక మనిషి తయారు చేయాలనేటువంటి ఉద్యోగం. టిక్కెట్ల అమ్మినాడు వీడు, బస్ కండక్టర్ మాదిరి ఒక ఆఫీస్ పెట్టుకుని ఎయిర్లైన్స్ టికెట్లు అమ్మినాడు, ఉద్యోగం చేశాడు. ఇంక ఇప్పుడు ఇంకా సాల్ పప్ప అది చూసుకుంటూ పాటు మాదే అది కాదు. మీరు నమ్మని నమ్మకపోండి, రైతులకు ఏదో చేయాలనే చంద్రబాబు నాయుడు, ఇంకా మిగతావన్నీ దొంగ నాకు. నేను ఒకటే చెప్తాంట, ఓపెన్ పబ్లిక్ మీటింగ్లో చెప్తా, దాసుల తప్పులు దండంతో సరి, నువ్వు రైతులకు నీళ్ళు ఇవ్వాలని ఉండవు కాబట్టి నేను ఎంత ఉంటా ఎంత నువ్వు ఇచ్చే డ్యామ్ ఇది ఒక 2 కిలోమీటర్లు ఎంత చెప్పు కన్నప్పటికీ ఎంత 2 కిలోమీటర్ డ్యామ్ వస్తుంది 7,000 కోట్లు శాంక్షన్ చేశాడు. యాదవ్ యాదవ్ రోత రైతు ఆదరణ కావాలని నేను ప్రయత్నిస్తున్నా, దానికి వాడు సాక్షి 18,000 ఎకరాలకు డ్రిప్ అయ్యా. డ్రిప్ అంటే తెలుసా? డ్రిప్ అంటే తెలుసా? గవర్నమెంట్ కరెంట్ ఇస్తుంది, గవర్నమెంట్ బోర్ వేస్తుంది, గవర్నమెంట్ స్టాక్ రన్ చేస్తుంది, పొలం పెట్టుకునేదే ఓట్లకు వచ్చి అబద్ధాలు చెప్పడం. ఇప్పటికే అయితే డ్రిప్ ఇప్పుడు కాదు, 2 ఏళ్ళు పడుతుంది వచ్చేదానికి. 18,000 ఎకరాలు నార్పల పుట్టూరు, నార్పల పుట్టూరు మా ఊరు కాదు, చుట్టూ లేదు. నన్ను ఈ 2 నేను పట్టుదలగా పడితే నువ్వు బాగా మంచి పనివాడయ్యా, నాకు పప్పు ఎగర అన్నాడు. లేదు మా పల్లెలకి వెళ్ళని పడతాడు, నువ్వు తెచ్చుకుంటావు ముందు మాకేందా. మీ మీద ప్రేమ లేదు, మా ఊరి పైన నాకు ప్రేమ, నా కడుపు అది వచ్చేదానికి అవకాశం లేదు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.